బార్లీ సక్తూకి కావాల్సిన పదార్థాలు. బార్లీ గింజల పొడి, శొంఠి పొడి, జీలకర్ర పొడి, ఉప్పు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, ఇంకా ఏ ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సో మనం స్టార్ట్ చేద్దామా? ముందు ఏం చేద్దాం? మరి ఫస్ట్ మనము బార్లీ అంటే ఇలా ఉంటుంది, చాలా మందికి తెలుసు బార్లీ ఇలా ఉంటుంది కదా. సో దీన్ని హోడియం వల్గేర్ అంటారు, బొటానికల్ నేమ్. ఆయుర్వేదంలో యవ అంటారు. మన తెలుగులో అయితే బార్లీ బియ్యము అని కూడా అంటూ ఉంటారు. యవ ధాన్యము, చాలా రకాల పేర్లు ఉన్నాయన్నమాట. ఇవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. ఇది ముఖ్యంగా బాగా చలువ చేసే గుణం ఉంటుంది. మనకి బాగా వేడి చేసిందంటే బార్లీ గింజలు నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటారు. కొలెస్ట్రాల్ తగ్గించే ప్రాపర్టీ కూడా ఉంది కాబట్టి మధుమేహ రోగులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. ఆయుర్వేదంలో చాలా ప్రాశస్తం యవలు, అంటే మధుమేహ రోగుల్లో ఎవరు చాలా తినమని చెప్తూ ఉంటాం అనమాట మేము. సో బార్లీ మధుమేహ రోగులందరూ, డయాబెటీస్ ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళ డైట్లో రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎనీ ఫామ్లో, ఈ సక్తు ఫామే కాదు, కిచడీలాగా బార్లీతో ఉప్మాలాగా ఎలా అయినా బార్లీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. మంచిది. సో మనము ఈ బార్లీని కుమారి బాగా వేయించుకున్నాం, డ్రై రోస్ట్ చేసుకున్నాం. అంటే ఆయిల్తో వేయించకుండా డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ తీసుకున్నాము. ఇది బార్లీ పౌడర్. సో మనము ఫస్ట్ వాటర్ పెట్టుకుంటాము. మీరు స్టవ్ వెలిగించి, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్న తర్వాత వాటర్ తీసుకుంటాము. ఒకటికి ఇంత ఉంటుంది, ఏమి ఉండదు. జనరల్గా ఒకటికి నాలుగు, మూడు నుంచి నాలుగు వరకు తీసుకోవచ్చు కుమారి. అంటే కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉండే వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు 1:3 రేషియోలు, అంటే 1 బార్లీ అయితే 3 వాటర్. కొంచెం బాగా ద్రవ రూపంలో కావాలనుకున్న వాళ్ళు 1 బార్లీ అయితే 4 టైమ్స్ వాటర్ తీసుకోవచ్చు. అంటే మన ఇష్టం అనమాట. సో ఇది కొంచెం సెమీ సాలిడ్ గానే ఉంటుంది. సత్తు అంటే సత్తు అని కూడా అంటూ ఉంటాం అనమాట మనము మామూలుగా వాడుక భాషలో. సో ఇది కొంచెం బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము బార్లీ పౌడర్ యాడ్ చేస్తాం. డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్న బార్లీని యాడ్ చేస్తాం. ఓకే. సో అంటే ఈ బార్లీ గింజలు కేవలం అంటే చలువకి అలాగే కొలెస్ట్రాల్ ని తగ్గించడంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా? మూత్ర సంబంధ వ్యాధులను కూడా చాలా బాగా తగ్గిస్తుంది కుమారి. కొంచెం హెవీ టు డైజెస్ట్ అనమాట, అంటే కొంచెం నిదానంగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మనం కొంచెం డైజెషన్ కూడా ఎన్హాన్స్ చేసేదానికి ఇప్పుడు శుంఠి పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం ఈ సక్తులో. సో ఇది ఇలానే తీసుకోవచ్చు, లేకపోతే మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు, ఎలా అయినా కూడా తీసుకోవచ్చు. కాకపోతే నాకు ఒక డౌట్ మ్యామ్, లైక్ ఈ బార్లీ గింజలతో నీళ్లు తాగుతూ ఉంటారు కదా, లైక్ చలవ చేయడానికి బాగా ఉడకపెట్టి ఆ నీళ్ళే తాగుతారు, ఆ బార్లీ గింజలు పడేయాలి అంటూ ఉంటారు. మరి ఇంతకీ అసలు పడేయాలా, అంటే తినకూడదా, తినచ్చా, అసలు ఏంటంటారు? ఆ బార్లీని యూజ్ చేయొచ్చు కుమారి, దానికి పడేయాల్సిన అవసరం ఉండదు. బార్లీని యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనము దాన్ని రవ్వలాగా చేసి కూడా ఉప్మాసాలా చేసుకోవచ్చు. ఓ, బార్లీ ఇప్పుడు మనం ఇట్లా పౌడర్ లా చేసి దాంట్లో ఉప్మా తయారు చేసుకోవచ్చు. వావ్, సూపర్. సో మ్యామ్, వాటర్ అయితే బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది కదా, మన నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం బార్లీ పౌడర్ చూర్ణం యాడ్ చేద్దాం కుమారి. ఒక ఇది ఇవ్వండి స్పూను. సిమ్లో పెట్టాలా? సిమ్లో పెట్టండి. సో ఇది మనము ఆల్రెడీ కొంచెం డ్రై ఫ్రై చేసాం కాబట్టి తొందరగా ఉండలు కట్టట్లేదు కాబట్టి మనం కొంచెం ఫ్రై చేసుకుంటే మంచిది అన్నమాట. ఓకే. అంతేకాకుండా కొంచెం డైజెషన్ కూడా తొందరగా అవుతుంది ఫ్రై చేయడం వల్ల బార్లీని. ఓకే. కొంచెం హెవీ టు డైజెస్ట్ అన్నాం కదా. ఇది ఇప్పుడు ఎట్లా మన దగ్గరకు వస్తుందా? కొంచెం బాగా ఉడుకుతుంది కుమారి. ఓకే. ఇప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలా, లేకపోతే అలా పెట్టేసి ఉంచేసేయాలి? కొంతవరకు కొంతసేపు అలా పెట్టి మళ్ళీ తిప్పుదాం. ఓకే ఓకే. సరే, అయితే అంటే ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం దగ్గర పడుతుంది అంటారా? దగ్గర పడుతుంది. ఓకే. సో చూసారు కదా, ఇప్పుడు మనము మరుగుతున్న నీళ్ళల్లో బార్లీ పౌడర్ వేసాము. వేసేటప్పుడు కూడా చక్కగా తిప్పుకుంటూ వేసుకోవాలన్నమాట, అంటే బొంబెరవకి ఎలా అయితే తిప్పుతామో అలాగా. మిశ్రమం కొంచెం దగ్గర పడేంత వరకు కూడా మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉందాం. సో చూసారు కదా, చక్కగా ఉడుకుతోంది. ఆల్మోస్ట్ మనకి చూస్తుంటే కూడా ఉడికినట్టు తెలుస్తుంది కదా అలా. సో కుమారి, ఇప్పుడు మనము 1 పించ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే, సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అంటే ఇప్పుడు ఇది మనము అంటే డైరెక్ట్గా ఇలాగే ఒక సూప్ లాగా తీసేసుకోవచ్చు. తీసుకోవచ్చు కుమారి. రైస్ బదులు తీసుకోవాలా మ్యామ్, లేకపోతే రైస్ తీసుకునే ముందర అట్లా ఏమన్నా తీసుకోవాలా? ఇది హెవీ టు డైజెస్ట్ అని చెప్పాం కదా, మనం రైస్ ఇంకా ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట. స్లోగా డైజెస్ట్ అవుతుంది ఇది, దాన్ని నెమ్మదిగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి వేరే
ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట. మనకి చక్కగా కుక్ అయితే ఏంటంటే ఇలాగ కొంచెం ఈ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. సో కుమారి, ఇప్పుడు నేను ఒక పావు చెంచా శుంఠి కూడా వేస్తున్నాను అరగడానికి కోసము. అండ్ ఒక పావు చెంచా జీరా పౌడర్ అంటే జీలకర్ర పొడిని కూడా వేస్తున్నాను. ఓకే, సో మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా జీరకంతో. కొంచెం వేడి చేసే శరీర తత్వం ఉండే వాళ్ళు మాత్రం ఈ శుంఠి జీరక చూసి వేసుకుంటే సరిపోతుంది కుమారి. అంటే ఆప్షనల్ అన్నమాట ఈ రెండు. కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, తొందరగా డైజెషన్ కూడా అవుతుందని మనం యాడ్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా ఇలానే సరిపోతుందమ్మా? ఇంకొంచెం అవ్వాలా? సరిపోయిందా? సరిపోతుంది కుమారి. ఓకే, దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీరు డిష్ అవుట్ చేసుకోవచ్చు. యా, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. చూసారు కదా డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ బార్లీ సక్తు మనం తయారు చేసేసుకున్నాం కాబట్టి మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బార్లీ సక్తు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బార్లీ గింజల పొడి, శుంఠి పొడి, జీలకర్ర పొడి, ఉప్పు. బార్లీ సక్తు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత బార్లీ గింజల పొడి ఉండలు కట్టకుండా వేస్తూ కలుపుకోవాలి. మిశ్రమం ఉడికాక చిటికెడు ఉప్పు, పావు చెంచా శుంఠి పొడి, పావు చెంచా జీలకర్ర పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో బలాన్నిచ్చే బార్లీ సక్తు రెడీ.